Hi friends, welcome back to our channel Middle Class Melodies. Nenu ivalu meeku chicken pakoda ela cheyalo chuvisthanu chuseyandi mari. First aithe 500 grams chicken iskali. Tarvata ginger garlic paste, daniyala podi, chanaga pindi, corn flour, kaaram, egg, nimmakaya, uppu. Inte andi easy ga manamu chesesukochu. Etuvanti color alage emi use cheyakunda healthy way lo chicken pakoda చూసేద్దాము ఎలా చేయాలో చూసేద్దాము. చూడండి మరి, ఇక్కడ నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, అలాగే కొంచెం వచ్చేసి బోన్స్ ఉండే చికెన్ తీసుకున్నాను 500 grams. దాంట్లో వచ్చేసి ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి సాల్ట్, నేను వేయడం మర్చిపోయాను, లాస్ట్లో వేసాను. తర్వాత వచ్చేసి కారం, అలాగే ధనియాల పొడి, శనగపిండి ఒక స్పూన్ చాలు, శనగపిండి తర్వాత వచ్చేసి కార్న్ ఫ్లోర్. నా దగ్గర బియ్యం పిండి లేదు కాబట్టి నేను కార్న్ ఫ్లోరే 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర కానీ బియ్యం పిండి కానీ ఉంటే కార్న్ ఫ్లోర్ 1 స్పూను, బియ్యం పిండి 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్, అది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు వేస్తున్నాను సాల్ట్, ఫస్ట్ వేయడం మర్చిపోయాను. ఎగ్ బాగా మిక్స్ చేసేసిన తర్వాత లెమన్ వేయాలి. లెమన్ వేసుకొని 1/2 అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసేయండి. తర్వాత వచ్చేసి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ పోసుకొని ఫస్ట్ మనం ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మొత్తం వేసేస్తాం కదా అప్పుడు లో ఫ్లేమ్ చేసుకోవాలి. అలాగే 1-15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఈజీ అండ్ యమ్మీ యమ్మీ చికెన్ పకోడా రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఆయిల్ అనేది కూడా ఎక్కువ లాగదు. చూడండి ఎంత క్రిస్పీగా యమ్మీగా ఉన్నాయో. Thanks for watching. Bye bye.